విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా కణ తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ సాయంకాల సమయంలో సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చి విలువైన మీ విజ్ఞాన సంగతులు వినడానికి మీరు మాకు చేస్తున్న సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ దీవించండి, మీ ఆత్మ సహాయమును దయచేయండి, వెత్తబడుతున్న వాక్యం ఫలించడానికి తగిన హృదయాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఒక చక్కటి అంశాన్ని లేదా ఒక విలువైన ఆలోచన ఈరోజు మీ ముందుంచబోతున్నాను. మీకే కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైనటువంటి సందేశాన్ని ఈరోజు మీకు వినిపించబోతున్నాను. కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మనందరికీ తెలుసు, మనం ఏదైతే విశ్వసించామో ఆ విశ్వాసం విషయంలో మనందరికీ ఒక క్లారిటీ ఉండాలి. చాలామంది రోజు యేసుక్రీస్తును విశ్వసించిన వారు ఉన్నారు, కానీ వారి విశ్వాస విషయంలో వారు దారి తప్పిపోయినవారు. వారి విశ్వాస విషయంలో వారు యథార్థంగా లేరు. వారి విశ్వాస విషయంలో వారి విశ్వాసం సరైనదిగా లేదు. ఎప్పుడైతే మన విశ్వాసం సరైనదిగా లేదో మనం ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోలేం. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసం ఎప్పుడైతే సరైనది కాదో మనం ఖచ్చితంగా ఎక్కడికి చేరుకోలేము? గమ్యాన్ని చేరుకోలేము. మన విశ్వాసం సరైనది అయితేనే మనం ఎక్కడికి చేరుకుంటాం? గమ్యాన్ని చేరుకుంటాం. అంతెందుకు? గూగుల్ మ్యాప్ మీ అందరికీ తెలుసు, మీరు అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మీకు రూట్ మ్యాప్ క్లియర్గా లేనప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మ్యాప్ చూసుకుని వెళ్ళిపోతారు, అంతే కదా? గూగుల్ మ్యాప్ పెట్టుకుని చూసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా రాజమండ్రి ఆరాధనకు వచ్చేవాళ్ళు చాలామంది గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చేస్తున్నారు. అడ్రస్ చెప్తే షెల్టన్ హోటల్ దగ్గర, బొల్లినేని హాస్పిటల్ వెనక అని అడ్రస్ చెప్తే శీలం నోకరాజు కాంప్లెక్స్ అని చెప్పగానే రాజమండ్రి ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ కూడా శీలం నోకరాజు కాంప్లెక్స్, బొల్లినేని హాస్పిటల్ వెనక, కిమ్స్ హాస్పిటల్ వెనక అని చక్కగా గూగుల్లో ఆ మ్యాప్ పెట్టేసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆరాధనకు వచ్చేవాళ్ళు కిమ్స్ హాస్పిటల్ వెనక, షెల్టన్ హోటల్ ఎదురుగా, శీలం నోకరాజు కాంప్లెక్స్ అని టైప్ చేయకుండా ఇంకెక్కడో టైప్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అదే మ్యాప్లో ఉంటారు కానీ వాళ్ళ అడ్రస్ ఇక్కడికి రాదు, ఆరాధన జరిగే ప్లేస్కి రాదు, ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. మొన్న ఒక ఆయన వచ్చాడు, రాజమండ్రి అంతా తిరిగి తిరిగి వచ్చాడట, అడ్రస్ దొరకలేదట, ఫోన్ చేయొచ్చు కదయ్యా అని చెప్పాను. ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆరాధన అయిపోయిందట. చూసారా? అంటే ఆ మ్యాప్లో సరిగా ఆ పాయింట్ సరిగా పెట్టుకోకపోతే, ఎక్కడికి మనం రీచ్ అవ్వాలి అనే దాన్ని సరిగా నిర్ధారించుకోకపోతే ఖచ్చితంగా మనం అనుకున్న చోటికి వెళ్ళగలమా? చెప్పండి, వెళ్ళగలమా? వెళ్ళలేము. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం ఈ ఒక్క విషయం సీరియస్గా ఆలోచించాలి. ఈ ఒక్క విషయం చాలా సీరియస్గా ఆలోచించాలి. దేవుడు ఏదైతే విశ్వసించమన్నాడో ఆ విశ్వాసం విషయంలో మనం కరెక్ట్గా లేకపోతే మన భక్తి జీవితం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం సమకూరదు, చేకూరదు. ఖచ్చితంగా నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోలేము. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి క్రీస్తును విశ్వసించడం ద్వారా మనకు కలిగేది అంటే, బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తోంది, నెంబర్ వన్ పాపక్షమాపణ, నెంబర్ వన్ పాపక్షమాపణ, నెంబర్ టూ పునరుత్థానము, నెంబర్ త్రీ నిత్య జీవితము. ఈ మూడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తుల్లో ఉండాలి. నెంబర్ వన్ ఏంటి? పాపక్షమాపణ. నెంబర్ టూ ఏంటి? పునరుద్ధానం. నెంబర్ త్రీ ఏంటి? నిత్యజీవం. ఈ నిత్యజీవం అనేది దేవుడు మనకు వాగ్దానం చేశాడు, పాపక్షమాపణ కూడా దేవుడు మనకు వాగ్దానం చేశాడు, పునరుద్ధానాన్ని గురించి కూడా దేవుడు మనకు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, రుజువు చూపించాడు. ఈ మూడు క్రైస్తవ విశ్వాసానికి పునాదులు లాంటివి ఈ మూడు విషయాలు.
కానీ ఏందో క్రైస్తవం ఈరోజు ఈ మూడు విషయాల్ని విస్మరించింది, లేదా ఒకటి పట్టుకుని మిగిలిన రెండింటిని విస్మరించింది. చాలామంది పరిపూర్ణమైన అవగాహన వాక్యం పట్ల లేని వారుగా కనబడుతున్నారు సమాజంలో. చాలామందికి ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామందికి పునరుద్ధానం మీద సరైన అవగాహనే లేదు. అసలు పునరుద్ధానాన్ని సద్దూకయ్యులు నమ్మేవారు కాదట ఆ రోజుల్లో, పరిసయ్యులు నమ్మేవారట. ఇలాంటి సద్దూకయ్యుల సంతతికి చెందిన వారు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. వాళ్ళకు వాస్తవానికి పునరుద్ధానం గురించి ఏం తెలియదు. అసలు వాళ్ళ ఆలోచనల్లో కూడా పునరుద్ధానం అనేది రాదు. మరి ఏముంటుందంటే వాళ్ళ ఆలోచనల్లో లక్షల మందిగా కూడుకుంటున్నటువంటి సంఘాలలో ఈరోజు వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, భూమి మీద 60 లేదా 70 సంవత్సరాల ఈ జీవితం, భూమి మీద 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో దేవుడు మనకిచ్చేటువంటి సుఖాలు, దేవుడు మనకిచ్చేటువంటి సంతోషాలు, దేవుడు మనకిచ్చేటువంటి ఆనందాలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పిల్లలు, నా భవిష్యత్తు, ఇది తప్ప వేరే ఏం లేదు. ఒకవేళ మరణం సంభవిస్తే ఏంటంటే ఇంకక్కడితో నా చాప్టర్ ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది, నేను వెంటనే పరలోకానికి వెళ్ళిపోతా. మరణం తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామంట, మనం పరలోకానికి వెళ్ళిపోతాం, ఇంక అంతే అయిపోయింది, ఇంక అయిపోయింది, అంతే అయిపోయింది, అంతా అయిపోయింది. భూమి మీద బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతికేశామట, చనిపోయామట, చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి పరలోకం తీసుకెళ్ళిపోయారట, అయిపోయిందట. ప్రముఖ దైవజనులు కూడా ఇలాంటి విషయాలు చెప్పేసరికి, అంటే పేరెన్నిక కన్నా దైవజనులుగా పిలువబడుతున్నవారు, అంటే వాడు దైవజనులా కాదా అనేది తర్వాత మీరే నిర్ణయించుకోండి, నేనేమైనా నాకు బడి ఏడుస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మాటలు చెప్పేసరికి జనాలు తొందరగా నమ్మేశారు. ఒక ఆయన, పెద్ద ఆయన, తన కూతురు చనిపోయిన తర్వాత మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఆయన అన్నాడు, నా కూతురు పరలోకంలో దేవునితో బంతట ఆడుకోవటం నాకు దర్శనంలో కనబడింది అన్నాడు. ఆయన కూతురు ఎక్కడ కనబడిందట ఆయనకి, పరలోకంలో బంతట. ఇంతకీ బంతి ప్లాస్టిక్ బంత, పూల బంత, ఏ కంపెనీదో మరి మనకు చెప్పలేదు ఆయన దర్శనంలో. అది దేవుడు బంతట ఆడతాడన్నంత చిన్నగా, దేవుణ్ణి చీప్గా, అంటే దేవుడు బంతట కూడా ఆడతాడు అంటే పరలోకం అంటే ఆటలాడుకునే ప్లేసు, అక్కడ నా కూతురు, ప్రపంచంలో కోట్లాది మంది పిల్లలు ఉంటారు, ఈయన కూతురు అక్కడికి వెళ్ళి దేవుడితో బంతట ఆడుతుంది అని దర్శనం ఆయన చూశాడట, ఇది మనకు చెప్పాడు. జనం అందరు నమ్మేశారు. ప్రూఫ్లు ఏమి అడగరు కదా, ప్రూఫ్లు అడుగుతాం మనం, ప్రూఫ్లు అడిగితే ఎప్పుడో బాగుపడేవాళ్ళం కదా. దేవుడు బంతట ఆడతాడండి, బైబిల్లో ఎక్కడైనా ఆయన బంతట ఆడతాడని ఉందా, ఇంతకు బంతులు ఉంటాయి అక్కడ, అది ఏం బంతులు, ఇంతకీ ప్లాస్టిక్ బంతులా, క్రికెట్ బంత, ఏ బంతి సార్ అది అని మనం ఏం అడగం కదా. ఇది ఈరోజు క్రైస్తవ ప్రపంచంలోని, అందుకే మనం, మనలో చాలామంది కూడా ఇప్పుడు నేను ఈ ప్రసంగం చెప్తుంటే చాలామంది వింటుంటే వాళ్ళ మనసు వాళ్ళకి చెప్తుంది, అవును కదా నువ్వు కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నావు కదా అని అనిపిస్తుంది కొంతమందికి. ఖచ్చితం ఇది లైవ్లో చాలామంది చూస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో, వాళ్ళలో చాలామందికి కూడా ఇలాంటి భావజాలం కలుగుతుంది, అవును కదా మేము ఎన్నాళ్ళు ఇలాగే అనుకున్నాం, ఇలాగే అనుకుంటున్నాం, ఇప్పటివరకు ఇలాగే అనుకున్నాం అనేవాళ్ళు కూడా ఉండక మానరు. ఎందుకంటే విశ్వాసాలు అంతంత మాత్రంగా ఉన్న రోజులు ఇవి. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, నేను ఇలా చనిపోతాను, బతికినంత కాలం సుఖంగా బతుకుతాను దేవుడి దయవల్ల, నాకు ఏమేమి ఇవ్వాలో ఆయన ఇస్తూ ఉంటాడు, నేను అడుగుతూ ఉంటాను ఆయన ఇస్తూ ఉంటాడు, నా లిస్ట్ అంతా ఆయన ముందు పెడతా, ఆయన నాకు ఇస్తూ ఉంటాడు, నేను అనుభవిస్తూ ఉంటా, నేను సంతోషిస్తూ ఉంటా, చచ్చిపోతా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా. ఇది చాలామంది విశ్వాసం. కానీ ప్రియులరా, బైబిల్ బోధిస్తున్నది దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మనిషి మరణం వెంటనే పరలోకానికి పోడు, మనిషి మరణించిన వెంటనే పరలోకానికి పోతాడని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. చాలా స్పష్టంగా మనం బైబిల్లో చదివితే, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల ముందు చనిపోయినటువంటి దావీదు గారి సమాధి నేటికి యెరూషలేములో సియోను కోటలో ఉంది. అనేకులు వెళ్ళి దాన్ని దర్శిస్తున్నారు, వస్తున్నారు, నేను కూడా వెళ్ళాను, దర్శించాను. ఆ దావీదు గారి సమాధి నేటికి మన మధ్యన ఉన్నదని అపొస్తలులు కూడా సాక్ష్యమిచ్చారు. వారు సాక్ష్యమిస్తూ అన్నారు, దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు అన్నారు. దావీదు ఎక్కడికి పోలేదట, పరలోకమునకు పోలేదు. అంటే దావీదుకు కూడా ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. మనందరికీ కూడా యావత్ క్రైస్తవ సమాజానికి కలలో లేదా నిద్రలో లేపి అడిగిన
వాళ్ళ విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. అది ఎప్పుడు తొలగిపోకూడదు మన మైండ్లో నుండి. తొలగిపోయింది అనుకోండి మనం సరైన దిశలో వెళ్ళాం. అందుకే మ్యాప్ పాయింటింగ్ గురించి మీకు చెప్పా. కరెక్ట్ పాయింటింగ్ లేదనుకోండి, కరెక్ట్గా మనం పాయింట్ పెట్టుకోలేదనుకోండి, మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి కరెక్ట్గా రీచ్ కాలేము. అర్థమవుతుందా? మన డెస్టినేషన్ ఏమైపోద్ది? మారిపోద్ది. మనం వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతాం. అందుకే బైబిల్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, సువార్తను కూడా చాలా స్పష్టంగా బోధించాలి. కానీ ఈరోజు సువార్త ఎప్పుడో భిన్నమైనదిగా మారిపోయింది కదా. సువార్త ఎలా మారిపోయింది? భిన్నమైనదిగా మారిపోయింది. టీవీలలో చూడండి, జస్ట్ ఒక టీవీలో యాడ్ వస్తుంది అంటే ఏమని వస్తుంది యాడ్? అందులో మీకు ఏవైనా అవసరాలుంటే మా చర్చికి రండి అని వస్తుంది. మీకున్న సమస్యలన్నీ మా చర్చికి వస్తే తొలగిపోతాయి. మీకున్న ఇబ్బందులన్నీ మా చర్చికి వస్తే తొలగిపోతాయి. మీకున్న బాధలన్నీ మా చర్చికి వస్తే తొలగిపోతాయి. ఇవే కదండి ఈరోజు ప్రకటనలు. ప్రజలు కూడా వాటిని చూసి వెళ్తున్నారు. అది సువార్త ఎలా అవుతుందో మరి బైబిల్ ప్రకారంగా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. జస్ట్ అది ప్రలోభాలకు గురి చేయడం అంటారు దాన్ని. అవసరాలు కష్టాలు లేని మనుషులు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ చెయ్యొద్దండి. నాకు ఏ అవసరం లేదన్నవాళ్ళు, నాకే కష్టం లేదన్నవాళ్ళు, నాకే కోరిక లేదన్నవాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరు ఎత్తారు? లేవు మీకు కోరికలు, కష్టాలు లేవు మీకు, అవసరాలు లేవా? ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? అవసరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమయ్యా మీకు లేవా? అందరికీ ఉన్నాయి. ఎవరికి లేవు? నాకు కూడా ఉన్నాయి. ఎవడ బాధ వాడిది అంతే కదా, ఎవడ కష్టం వాడిది, ఎవడ అవసరం వాడిది, ఎవడ కోరికలు వాడివి. వీటిని క్యాష్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి మనిషి జీవితంలో సముద్రంలోని అలల వలె కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కామన్గా జరిగేది అది. కష్టం అనేది వస్తుంది, పోతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం దేవుని యొక్కకు రావడం అనేది అది సరైన విధానం కాదు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది బైబిల్ ఎప్పుడు కూడా మనిషికి పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తుంది తప్ప టెంపరీ సొల్యూషన్ చూపించదు. బైబిల్ ఇచ్చేది పర్మనెంట్ సొల్యూషన్. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవిత కాలము వరకే. మట్టుకే అంటే అర్థం ఏంటి? వరకే. ఈ జీవిత కాలం వరకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఎలా ఉంటామట? దౌర్భాగ్యులుగా ఉంటాము అన్నాడు. దౌర్భాగ్యులు మనుషులందరికంటే, విశ్వాసులని పిలిపించుకునే మీరు దౌర్భాగ్యులు అయిపోతారు అన్నాడు. మనకి ఇలాంటి వచనాలు అసలు గుర్తే ఉండవు అంతే కదా. మనకి ఇలాంటి వచనాలు ఎప్పుడైనా గుర్తుంటాయా? మనం చదువుతామండి. అసలు బైబిల్ని ఇంట్రెస్ట్గా చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి క్రిస్టియానిటీలో? చదువుతారు. ఏం చదువుతారు? కీర్తనలు, ఆశీర్వాద మాటలు, ఆశీర్వాదపు వచనాలు. ఇవే నీళ్ళు దీవించబడుతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుద్ది, నీకు దీవెన మెండుగా కలుగుతుంది, నీకు అన్ని సుఖాలే, నీకు అన్ని సంతోషాలే, ఇలాంటి వచనాలు మాత్రం చదువుకుంటాం, అవి మాత్రం మైండ్లో పెట్టుకుంటాం. ఇలాంటివి ఏం మనకు కనబడవు. అందుకే మనకి జ్ఞానం లేకుండా పోతుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో. ఈ జీవిత కాలం వరకే మీరు క్రీస్తునందు నిరీక్షించువారుగా ఉంటే, మనుషులు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరికంటే మీరు ఎలా అయిపోతారట? దౌర్భాగ్యులుగా ఉంటారట. వాళ్ళందరికంటే మీరు దౌర్భాగ్యులు అయిపోతారు. కాబట్టి మీరు విశ్వాసులు కదా, విశ్వాసులైనప్పుడు ఈ జీవితం వరకే మీరు విశ్వాసులుగా ఉండకూడదు అన్నాడు. కనీసం అర్థమైంది ఎవరికైనా? ఇక్కడితో ఆగిపోకూడదు మీ విశ్వాసం. దీన్ని దాటిపోయేదే మీ విశ్వాసం, దీన్ని దాటిపోయేదే మీ విశ్వాసం. కాబట్టి ప్రియులరా, ఇప్పటి వరకు మీరు అలాంటి భావజాలం ఒకవేళ ఎవరైనా కలిగి ఉంటే, నాకు తెలిసి ఉండకూడదు, ఉండరని అనుకుంటున్నాను మనం బోధ విన్నవారు ఎవరు కూడా, ఒకవేళ ఉంటే కనుక ఎవరైనా కొత్త వారు, ఈరోజు నుంచి మీ విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎలా సరిచేసుకోవాలంటే, నీ జీవితం మరణం తర్వాత ఆగిపోయేది కాదు. మరణం తర్వాత పునరుద్ధానం అనేది ఉంది. పునరుద్ధానం, దానికి దేవుడు నీకు రుజువులు చూపించాలి అంతే కదా. రుజువులు చూపించాలి. ఎలాంటి రుజువులు చూపించాడు అనేది మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, యోహాను సువార్త 12:20 ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. గ్రీసు దేశానికి చెందిన వాళ్ళు వచ్చారట. ఈ గ్రీసు దేశస్థులు వారి గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా
మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్ వచ్చి అంద్రేయతో చెప్పాడు. అంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. పస్కా పండుగ టైంలో జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్ ఇది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది. ఒక ఇన్సిడెంట్ జరగబోతోంది, ఒక అద్భుతమైన ఒక కార్యం జరగబోతోంది, వచ్చి ఉన్నది. తర్వాత గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడు. బాగా వినాలి. అంటే ఒక గింజ భూమిలో పడి ఏమైపోతుందట? చనిపోతుందట. చనిపోయిన తర్వాత ఏమవుతుందట? అది విస్తారముగా ఫలిస్తుందట. ఒక గింజను ఉపమానంగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అసలు వాళ్ళు ఎవరిని చూడడానికి వచ్చారు చెప్పండి? ఎవరిని చూడడానికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వచ్చారు కదా. యేసుక్రీస్తు ప్రభువుని గ్రీసు దేశం నుండి చూడడానికి వస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక గింజ భూమిలో పడి చనిపోకపోతే అది అలా ఒంటరిగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే అది భూమిలో పడి చనిపోతుందో ఆ తర్వాత అది విస్తారముగా ఫలిస్తుంది. ఇక్కడే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ఆనిముత్యాలు లాంటి మాటలు రాయబడ్డాయి. అసలు ఏంటి క్రైస్తవ విశ్వాసం అంటే, ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోద్ది, అంతే కదా. వెళ్ళిపోదా? వెళ్ళిపోదా? ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. అందమంతా పోద్ది, ఏముండదు. మొహం అంతా ముడతలు పడిపోయి మరణశయ్య మీదకి వెళ్ళామనుకోండి, మరణశయ్య మీద మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అవయవాలు పనిచేయడం మానేసి ఎక్కువ కాలం మంచం మీద ఉంటే వెనకంతా పుండుబడిపోయి చర్మం చీకిపోయి చాలా భయంకరంగా అయిపోద్ది మన దేహం. ఇప్పుడు అంటే అందంగా ఉన్నాం, రక్తం బాగా ప్రవహిస్తుంది, ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి. కానీ 60 ఏళ్ళు లేదా 50 ఏళ్ళ పైబడ్డ తర్వాత మన శరీరం ఇలా ఉండదు, ఖచ్చితంగా పాడైపోద్ది. పాడైపోయి చనిపోతాం మనం, ఒకవేళ ఆకస్మిక మరణం కాకపోతే. ఆకస్మిక మరణం అయితే వెళ్ళిపోతాం వెంటనే. ఆ తర్వాత ఒక 5-6 గంటలకి బాడీ డీకంపోజ్ అయిపోద్ది, ఖచ్చితంగా బాడీ పాడైపోద్ది, బాడీ కంపొచ్చేస్తుంటుంది. ఎంత అందగత్తైనా ఎంత అందగాడైనా అంతే, కంపొచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే మట్టిలో పెట్టేస్తారు. మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడతో అయిపోయింది. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను. మరి దావీదు ఇంకా వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది అపొస్తలుల కార్యాల్లో. దావీదు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు. వెళతారు పరలోకానికి ఎప్పుడు? ఏంటి నువ్వు మెయింటైన్ చేసే విశ్వాసం ఏంటి? నీ దగ్గర ఉన్న విశ్వాసం ఏంటంటే అక్కడే అసలైనది ఉంది, పునరుద్ధానం. చాలా ఇంపార్టెంట్ థింగ్ అది, పునరుద్ధానం చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరు మర్చిపోకూడదు దాన్ని, పునరుద్ధానం. ఆ పునరుద్ధానాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ. ఆ గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఎలా ఉంటుందట? ఒంటరిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టు. వెంటనే గింజ ప్రాణం గింజ గురించి మాట్లాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మన దగ్గరకు వచ్చాడు. గింజ గురించి మాట్లాడు, మన దగ్గరికి ఎందుకు వచ్చాడని ఎప్పుడైనా ఆలోచించాం? మనం ఆలోచించాం అంటే ప్రకృతిలో మనకి పాఠాన్ని నేర్పించడానికి ముందే దేవుడు ఒక గింజను, ఒక ప్రాసెస్ని ప్రవేశపెట్టాడు. దేవుడు ప్రవేశపెట్టకుండా ఈ ప్రాసెస్ రాదు కదా. మనకు కనబడుతున్న ఎవ్రీ ప్రాసెస్ ఎవరు ప్రవేశపెట్టింది? దేవుడు ప్రవేశపెట్టిందే కదా. ప్రతి ప్రాసెస్ కూడా దేవుడు ప్రవేశపెట్టిందే. ఒక గింజ ఎలా ఉండాలో డిజైనింగ్ అయింది. ఆ గింజ ఎలా భూమిలో పడాలి, ఎలా చావాలి, ఎలా తిరిగి మరలా మొలకెత్తాలి. మొలక అద్భుతం కదండి. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి గింజలు మొలకెత్తే వీడియోస్, అవి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. గింజ లోపల వెళ్ళడం, అందులోనే పగిలిపోవడం, ఒక మొలక భూమిని చీల్చుకుంటూ టకటకటకమని పైకి వచ్చేయడం, అది అలా పైకి ఎదిగిపోవడం చాలా స్పీడ్గా. ఆ నేరేషన్ అది స్పీడ్ చేసేసి చూపిస్తాడు మనకు. అది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా తొందరగా గింజలు భూమిలో నుంచి బయటకు వచ్చేసి మొలకలేసేసి మొక్కలైపోతుంటాయి. ఆఫ్టర్ ఆల్ ఒక గింజే ఇలా మారుతుంటే ఓ మానవుడా నువ్వు కూడా ఇలానే ఉంటావు. అందుకే గింజ గురించి మాట్లాడిన వెంటనే ఎక్కడికి వచ్చాడు? నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు, మానవుని దగ్గరికి వచ్చాడు. తన ప్రాణమును
ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో ఆ రోజు శిష్యులు కూడా సరిగా అర్థమై ఉండదు, తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. నిజం ప్రియులారా, మనం మరణించిన తర్వాతే నిరీక్షణ ప్రారంభమవుతుంది. ఏంటా నిరీక్షణ? ఇప్పుడు పరదేశంలో ఉన్న నీతిమంతులందరి నిరీక్షణ అదే. ఏంటి వారి నిరీక్షణ? మరలా ఎప్పుడు భూమి మీదకి వస్తాం, భూమి మీదకి వచ్చి మన దేహాలలోనికి ఎప్పుడు ప్రవేశిస్తాం, ఆ దేహాలలో నుండి పునరుద్ధానం చెంది ఎప్పుడు నిత్య జీవితానికి అనగా పరలోకానికి వెళతాము, ఇది వారందరి యొక్క నిరీక్షణ. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి నిరీక్షణ లేదు. ఎందుకు నిరీక్షణ లేదు అంటే వారి విశ్వాసమే తప్పులు తడకగా ఉంది. చాలామందిని చూస్తుంటే నవ్వు వస్తుంది. చాలామందిని అడుగుతాను, నేను అమ్మా నువ్వు ఎందుకు ప్రభువు నమ్ముకున్నావు అంటే చాలా చిన్న చిన్న వ్యర్థమైన కారణాలు చెప్తారు వాళ్ళు. ఆ కారణాలు కూడా ఎంత జోక్గా ఉంటాయంటే, ఎందుకమ్మా నువ్వు ప్రభువు నమ్ముకున్నావు అంటే నాకు వీసా రాలేదండి, వీసా కోసం ఎవరు నమ్ముకున్నానండి, ప్రభువు నమ్ముకున్నానండి. ఘోరం కదా, వీసా కోసం నమ్ముకున్నావమ్మా ప్రభువుని, నువ్వెందుకమ్మా ప్రభువుని నమ్ముకున్నావు అని అంటే, ఈ మన రాజమండ్రి థియేటర్లో ఎన్ని సాక్ష్యాలు వినాం మనం. అదేం థియేటర్? అది నటరాజ్ థియేటరు. రాజమండ్రి నటరాజ్ థియేటర్లో ఇలాంటి సాక్ష్యాలు చాలా వింటాం మనం. కావాలంటే వెళ్ళి ట్రై చేయండి, రేపు వెళ్ళి అంటే రేపు ఆదివారం వెళ్ళి సరదాగా చూసిరండి. ఏం చెప్పిస్తాడు ఆయన నటరాజ్ థియేటర్లో? అంత నటనే. నటరాజ్ మంచి పేరుందిలే, అక్కడ ఉన్నోళ్ళు నటరాజులే. ఈ నటరాజులు అంటే ఒక ప్రత్యక్ష సాక్ష్యం మీరు చూశారు కదా, జుట్టు రాలిపోతుందట, అందుకని ప్రభువు నమ్ముకున్నాడట, ప్రేరాయలు రాసుకున్నాడట, అప్పటి నుంచి ఊడిపోవటం ఆగిపోయిందట. ఒకడికేమో వెంట్రుకలు తెల్లగైపోతున్నాయట, అప్పటి నుంచి ప్రభువు నమ్ముకున్నాడట, ఆయిల్ అప్లై చేయడం ప్రారంభించాడట, తెల్ల వెంట్రుకలు మరలా ఏమైపోయాట, నల్లగైపోయాట. ఇది విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం! ప్రభువును నమ్మడానికి వాళ్ళు చూపించేటువంటి ఫూలిష్ రీజన్స్, ఇవన్నీ కూడా ఫూలిష్ రీజన్స్. ఈ రీజన్స్తో నువ్వు ప్రభువుని నమ్మావంటే అసలు సాతాను నిన్ను ఎంత మోసం చేసిందో నీకేమైనా అర్థమవుతుందా? ఎంత మోసం చేసింది సాతాను నిన్ను? మొన్న ఇంకో సాక్ష్యమైనా అదే నటరాజ్ది. పిల్లడు పుట్టిగా ఉండేవాడట, పొడుగైపోయాడట. నాకు ఆశ్చర్యం వేసింది, పుట్టోడు పొడుగైతే ఏమొస్తుంది చెప్పండి? కొని కుంటోడు కాలు వచ్చిందంటే ఒక అందం, గుడ్డోడు కన్ను వచ్చిందంటే ఒక అందం, మోగోడు మాట్లాడుతున్నాడంటే ఒక అందం, నమ్మశక్యంగా ఉంది పోని, గౌరవప్రదంగా కూడా ఉంది. పొట్టోడు పొడుగోడైతే ఎవడకు ఉపయోగం చెప్పండి? అంతే కదా, ఏం ఉపయోగం అంటున్నాను నీకు పొట్టోడు పొడుగోడైతే? ఏ పొట్టోడు మనుషులు కదా చెప్పండి, పొట్టోళ్ళు మనుషులు కదా, పొట్టోళ్ళు మనుషులే కదా, పొడుగోళ్ళు మనుషులే కదా. వాళ్ళని అలా చేసింది ఎవరు? దేవుడే కదా. ఎంత ఎత్తు ఎదగాలి, ఎంత ఆగిపోవాలనేది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం. ఈ పొట్టుడు మళ్ళీ పొడుగోడు అవడం వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు జక్కే ఉన్నాడండి, పొట్టుడే పాపం కనబడక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు అతను ప్రభు వచ్చి, జక్కయ్య నేను పొడుగోడిని చేస్తానని నమ్ముతావా అన్నాడా? చెట్టు ఎక్కే పని లేకుండా నేను పొడుగోడిని చేస్తానని నమ్ముతావా అన్నాడా? అంత ఫూలిష్గా ఉన్నాయండి ఇవన్నీ. కానీ ప్రజలకు ఇవే కావాలి. అలాంటి వాళ్ళ మీద ఏ గోళం ఎవరేళ్ళు? ఎందుకంటే అబద్ధమును నమ్మునట్లు ప్రేరేపించు శక్తి వారి వద్దకు పంపబడింది. ఆ శక్తి వారిని బలంగా ప్రేరేపిస్తుంది. అందుకే వాళ్ళు ఎప్పటికీ విశ్వాసంలోకి రాలేరు, రారు కూడా. కనీసం కొందరిలోనైనా కొందరినైనా అగ్నిలో నుండి తప్పించాలన్నదే నా తాపత్రయం. అందుకే ఇంత వివరంగా విభజించి ఉపదేశిస్తున్నా. అంత ఫూలిష్గా యేసుప్రభుని నమ్ముతారా? జుట్టు కోసం, పొడుగు కోసం, పొట్టి కోసం, లేకపోతే వాడెవడో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు ఎవరందట, నువ్వు కొంచెం పొట్టుగా ఉన్నావుందట, అందుకని కాళ్ళకి ఆపరేషన్ చేయించేసుకున్నాడు ఇచ్చాడు. ఆడెవడో చేసాడు ఆపరేషన్, పెద్ద రభస అయిపోయింది కదా, ఇప్పటికీ మంచం మీద ఏడుస్తున్నట్టున్నాడు, సరిగ్గా నడవలేక. బంగారంలో ఉన్నాడు మనిషి, ఇంకా హైట్ కావాలని కోరుకున్నాడు. రెండు కాళ్ళు నరికేసి చీరలు వేసారు లోపల. ఏమవుతుంది, ఇంత తలావ అయిపోయే కాళ్ళు, పిచ్చి పనులు. సో ఇలాంటి ఆలోచనలు కలిగి ఏం సాధిద్దామని, ఇప్పుడు పొడుగైపోయి ఎవరిని ఉద్ధరిస్తావు, ఇంకెంతకాలం బ్రతుకుతావు గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచిస్తే
ఇలాంటి ఫూలిష్ నమ్మకాలు దేవుడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు, కానీ అవే జరుగుతున్నాయి సమాజంలో. పునరుద్ధానం అనేది ఎంత శ్రేష్టమైనదంటే, మనిషి జీవితంలో మట్టికి వెళ్ళిపోయిన తర్వాత అదే దేహాన్ని మరలా మహిమ దేహంగా దేవుడు మార్చి దానిని తిరిగి లేపి నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, పరలోకానికి తీసుకుని పోబోతున్నాడు. ఇది నిజమైన విశ్వాసం. మరి నీకుందా? ఎంతమంది ఆ విశ్వాసంతో ఉన్నారు? మీరు నిస్వార్థపూరితంగా నిర్మోహమాటంగా మీ చేతులు చూపించండి. బ్రదర్, నేను ఇలాంటి విశ్వాసంతోనే కొనసాగుతున్నాను అన్నవాళ్ళు సిగ్గుపడొద్దు, అబద్ధం ఆడొద్దు. మరలా చెప్తున్నా, సిగ్గుపడొద్దు, అసలు అబద్ధం కూడా ఆడొద్దు. బ్రదర్, నాకు ఫస్ట్ నుంచి ఇదే విశ్వాసం, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, మృతుల్లో నుండి తిరిగి లేపబడతాను. చూసారా? మీరు గమనించండి ప్రియులారా, 118వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ముందే ప్రవచింపబడింది. వేల సంవత్సరాలకు ముందు దావీదు గారు ఈ విషయాన్ని దేవుని ద్వారా గ్రహించి ఒక ప్రవక్త, నేను చావను సజీవుడనై నా దేవుని క్రియలు వివరించేదను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. 118వ కీర్తన 17వ వచనం, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. నెక్స్ట్, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణానికి అప్పగించేయలేదు. ఎందుకు? మరణమును జయించి తిరిగి తీసుకొని రాబోతున్నాడు, మరల తిరిగి రాబోతున్నాడు. నీతి గుమ్మములు తీయుడి, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది ఏనాడో అతని హృదయంలో ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి విశ్వాసం. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీతి గుమ్మాలు తీయండి, ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు, నేను చావను సజీవుడని యెహోవా క్రియలు వివరిస్తానంటే పునరుద్ధానం గురించి ముందుగానే దావీదు గారు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు కీర్తనల గ్రంథంలో. అంటే ఆనాటి భక్తులు పునరుద్ధానాన్ని ఎంత బలంగా విశ్వసించారో చూడండి. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో అది లేదు. మరో వచనం చూపిస్తాను, కీర్తనలు, అదే కీర్తన 16వ కీర్తన 9వ వచనం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. శరీరం ఎలా ఉందట? సురక్షితం. మనకెలా అనిపిస్తుంది? మన్నైనది మన్నైపోయింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన్ను మన్నైనా మన్ను నుండే వచ్చిందిగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన్ను నుండే వచ్చింది. మరలా ఎక్కడ దాచబడింది? మన్నులోనే దాచబడింది. అర్థమవుతుందా? నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తుంది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇది దావీదు గురించి చెప్పబడిన మాట అనుకున్నారా? మరి ఎవరి గురించి చెప్పబడింది? ఇది క్రీస్తు గురించి చెప్పబడింది. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడుకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడొచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది. అతడు ప్రవక్తయుండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద కొను కూర్చుండబెట్టుకుని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని. ఎంత ముందుగా తెలుసుకొని చెప్పండి? ఎంత ముందుగా తెలుసుకుని? దాదాపు 1000 ముందుగా తెలుసుకుని, ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను, ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దేన్ని నమ్ముతున్నారట వాళ్ళు? యేసుక్రీస్తు మృత్యుంజయుడే 3వ దినాన మహిమ దేహంతో లేచాడు. నేను కూడా ఏ దేహంతో లేస్తాను? మరి ఏ దేహంతో లేస్తాను? మహిమ దేహంతో లేస్తాను. ఆ విశ్వాసం మరి నీకు ఉందా లేదా అది ఒకసారి ప్రశ్నించుకో. ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచనలే తప్పితే, పరసంబంధమైన ఆలోచన లేకపోతే నీ ఆత్మకు రక్షణ ఎలా లభిస్తుంది? అసలు శరీరాన్ని గురించి ఎక్కువ థింక్ చేయకు. ఇది జస్ట్ చిన్న నాటకం అంతే. ఈ జీవితం మొత్తం చిన్న నాటకం. అలా కనబడుతుంది, ఇలా మాయమైపోద్ది. అసలైనది ఆత్మ. అసలైనది ఏంది? ఆత్మే. ఆత్మ సంబంధమైన జీవితం చాలా ఉంది. కనిపించే శరీరం అంతా కొంతకాలమే.
కానీ ఆత్మకు శాశ్వత కాలపు జీవితం ఉంది, దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి మీరు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్ల నేను అని మొదలు పెడుతున్నాడు. అంటే వ్రాయబడిన సందర్భం అంతా కూడా ఎవరి గురించి వ్రాయబడింది? క్రీస్తును గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి వ్రాయబడింది. మరి ఆయన పునరుద్ధానాన్ని, ఆయన పునరుద్ధాన ప్రభావాన్ని విశ్వసించామా? అసలు బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధాన ప్రభావాన్ని విశ్వసించటమే. ముంచి తిరిగి ఏం చేస్తారు? మనల్ని లేపుతారు. రోమపత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. ఎందులోకట? ఎందులోకట మీ బాప్తిస్మం? ఆయన మరణంలోనికట. ఆ తర్వాత, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. సో ఎప్పుడైతే మనం ఆయనతో కూడా పాతి పెట్టబడ్డామో, ఆయన పునరుద్ధాన ప్రభావం మందు విశ్వసిస్తున్నాం, ఆయన పునరుద్ధాన ప్రభావం మందు విశ్వసిస్తున్నాం అంటే మనము కూడా తిరిగి లేపబడతాము అనే ఒక నిరీక్షణలోనికి అప్పుడే వెళ్ళిపోతున్నాం. మనం కూడా తిరిగి లేపబడతాం. ఆ నిరీక్షణ ఉండాలి మనలో, మనం కూడా తిరిగి లేపబడతాం. అది అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అపొస్తలుల కార్యాలు 17:31 ఎందుకనగా తాను నియమించిన యేసుక్రీస్తు అనే మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు. దేని నమ్ముటకు? దేని నమ్ముటకు? మృతులకు పునరుద్ధానం ఉంది అనే విషయాన్ని నమ్మటానికే యేసుక్రీస్తు మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. కానీ మనం ఇంకా నమ్మకపోతే అలా? అదేం విశ్వాసం? అదేం విశ్వాసం? నీ విశ్వాసం మృతులలో నుండి తిరిగి లేస్తాను అనేదిగా ఉండాలి. ఎవరినైనా మన వాళ్ళను సమాధి చేస్తున్నప్పుడు, సమాధికి అప్పగించి తిరిగి వచ్చేటప్పుడు మనం ఏమనుకుని రావాలో తెలుసా? ఒక అద్భుతమైన పాట కూడా రాశానండి. అంటే ప్రసంగం అస్తమానం చేయలేను కదా, అందుకని ఒక అద్భుతమైన పాట రాశాను. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున. ఒక అద్భుతమైన పాట అది. సర్వలోక న్యాయాధిపతిలో ఐఫర్గడ్ మినిస్ట్రీస్లో యూట్యూబ్ ఛానల్లో ఆ పాట ఉంది చూడండి. సర్వలోక న్యాయాధిపతి జూక్ బాక్స్లో ఆ పాట కూడా ఉంటుంది. చాలా అద్భుతమైన భావంతో కూడినటువంటి పాట అది. ఎందుకు ఆ పాట రచించానంటే, అసలు మనుషులకి సరైన విశ్వాసం అవలంబించే విధానం తెలియకపోవడం వల్ల వాళ్ళు సరైన విశ్వాసంలో కొనసాగట్లా. భిన్నమైన విశ్వాసాలు, రకరకాల విశ్వాసాలు ఈరోజు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే పౌలు గారు కూడా అంటారు, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా. నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే సాతాను ప్రభావం ఇదంతా. సాతాను మాయాజాలం, సాతాను చేస్తున్న మోసం. కానీ జనాలు ఏంతోనండి దాన్ని నమ్ముతున్నారు? ఎంత చెప్పినా వాళ్ళకి మైండ్ పనిచేయట్లా, ఎంత చెప్పినా వాళ్ళకి బుర్ర పనిచేయట్లా. ఈ అబద్ధ బోధకుల్ని నమ్మి మోసపోతున్నారు, అబద్ధ బోధల్ని నమ్మి మోసపోతున్నారు. క్రైస్తవ సమాజంలో అబద్ధ బోధలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ భిన్నమైన బోధలు క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోతున్నాయి. ప్రజలు కూడా వాటినే నమ్ముతున్నారు. ధనాపేక్షతో నిండిపోయి ప్రజలను దోచుకోవడానికి, వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి అవే మాటలు చెప్తుంటే అందుకోసమే వెళ్తున్నారు. నేను టీవీ మీద చేయిబెట్టాను, మీరు కూడా టీవీ మీద చేయిబెట్టను అంటే పెట్టేస్తున్నారు. వెళ్ళి టీవీ మీద చెయ్యి. కనీసం టీవీ మీద చేయిబెట్టడం ఏంటే బాబు, ఇదేం విశ్వాసం? దీనికైనా ప్రభుత్వ చూడాలి. ప్రభుత్వ చూడడానికి గల రీజన్స్ ఏంటి? సువార్త ఏంటి? దాని శక్తి ఏంటి? దాని బలం ఏంటి? ఇవేమి వద్దు మనకి, ఇవేం వద్దు. ఎప్పుడు ఈ చిన్న జీవితం మీదే ఆశ, ఆలోచన. కానీ కొవ్వొత్తి కరిగిపోయినట్టు కరిగిపోద్ది. జీవితం చాలా చిన్నది, అది అర్థం చేసుకోండి. ఒకసారి మీరు అనుకున్నంతసేపు ఉండదండి ఇది జీవితం. అందుకే ముల్లోక మహాయోధుల్లో కూడా కళ్ళ ముందు కరిగిపోరు అనే పాట రాశాను.
కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం, లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషమని. సో కళ్ళ ముందల కరిగిపోద్ది జీవితం, దీని మీద ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులే కదా. సో ఒకసారి సీరియస్గా థింక్ చేయండి, నేను చెప్తున్న వచనాలు బైబిల్ అలా ఉన్నాయో లేదో, దీన్ని నమ్ముతున్నారో లేదో. పునరుద్ధాన ప్రభావం మందు విశ్వసించాలి మనం, ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. అందుకే గింజను చూపించాడు మనకి మాదిరిగా, తానే మనకు ఒక మాదిరిగా దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. కానీనట 32 వచనం, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడట కొందరు ఏం చేశారట? అపహాస్యం చేశారట. అర్థమవుతుందా? మృతుల పునరుద్ధానాన్ని గురించి విన్నప్పుడు అందరూ ఏం చేశారట? అపహాస్యం చేశారట. ఏమని? ఏమని అపహాస్యం? ఏంది ఏంది? మట్టిలో కప్పెట్టబడిన వాడు మరలా తిరిగి లేస్తాడా? మట్టిలో కప్పెట్టబడిన విశ్వాసి దేహం మరలా తిరిగి లేచి మహిమ దేహాన్ని ధరించుకొని పరలోకానికి తిరిగి వెళుతుందా? ఇదా మీ విశ్వాసం? అవును. ఎలా నమ్మాలి అని అడిగారు పౌలు గారిని. దీన్ని మేము ఎలా నమ్మాలి అని అడిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35 వచనంలో ఏం రాయబడింది? అయితే మృతులు ఎలా లేస్తారు? చూసారా? అయితే మృతులు ఎలా లేస్తారు? వారు ఎలాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతున్నాడట. ఒకడు క్వశ్చన్ చేశాడట. మంచిదే, క్వశ్చన్ చేయడం మంచిదే. కానీ ఆ క్వశ్చన్స్ ఎలా చేశాడంటే, ఇక్కడ అడిగినోడు క్వశ్చన్ ఎలా చేశాడంటే, నేర్చుకుందామని చేయలా, నువ్వు చెప్పేది తప్పు అన్నట్టుగా క్వశ్చన్ చేశాడు. అంటే వాడు ఆల్రెడీ ఒక గుడ్డి నమ్మకాన్ని ఏర్పరిచేసుకుని నువ్వు చెప్పింది తప్పు అనేసాడు. అప్పుడు పౌలు గారు వాదిస్తున్నారు, ఓ అవివేకి, అలా అడిగినోడు అంటున్నాడు, అలా అడిగినోడు అంటున్నాడు, ఓ అవివేకి, ఎంత బుద్ధిహీనంగా ఎలా ఆలోచిస్తున్నావు అవివేకి నువ్వు, ఓ అవివేకి, నువ్వేదైతే విత్తుతున్నావో భూమిలో అది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తినది చావాలా వద్దా? చావాలా? చావాలి. నువ్వు విత్తినది గోధుమ గింజ కానీ మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే కానీ పొట్టబోవు శరీరాన్ని విత్తుతున్నావా అని అడిగాడు. అప్పుడు నువ్వైనా నేనైనా ఏం సమాధానం చెప్పాలి? అవునండి, నేను గింజనే తీసుకెళ్ళి విత్తుతాను, శరీరాన్ని ఎవరిస్తున్నారని అడిగితే వెంటనే నా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక రైతు బిడ్డగా, నేను ఇవ్వట్లేదు, మా నాన్న ఇవ్వట్లేదు, మా తాతగారు కూడా ఇవ్వట్లేదు. మరి ఎవరిస్తున్నారబ్బా శరీరాన్ని? పుట్టబోవు శరీరమును, విత్తిన గింజకి శరీరాన్ని ఎవరిస్తున్నారు? ఇది పౌలు గారి యొక్క క్వశ్చన్. అప్పుడు అవతల వాడు ఆన్సర్ ఏంటి? విత్తిన గింజకి శరీరాన్ని ఎవరిస్తున్నారు? మొలక ఎవరిచ్చారు? ఆ పచ్చని మొలక, అందమైన మొలక ఎందులో నుంచి వచ్చింది? గింజలో నుంచే వచ్చింది. ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని అడిగితే వెంటనే సమాధానం, పౌలు గారే చెప్తున్నారు, దేవుడే నీవు విత్తిన దానికి తన చిత్త ప్రకారము శరీరము ఇచ్చును, అలాగే నీకు నాకు ఇస్తాడు. ఒక గింజకు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఓ మనిషి నీకు ఇవ్వడా అని అడిగాడు. నీవు గింజ కంటే శ్రేష్ఠుడివి, శ్రేష్ఠురాలివి కావా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఒక గింజ కంటే మీరు శ్రేష్ఠులు కారా? నిజంగా ప్రియులరా, ప్రకృతిలో దేవుడు ఎన్నో రుజువులు పెట్టాడండి, ఎన్నో రుజువులు పెట్టాడు. ఒక గొంగళి పురుగు ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు దాన్ని, అది గోడ మీద పాకుతూ వెళ్ళిపోతున్నప్పుడు చాలా అసహ్యంగా కనబడుతుంది మనకు కదా గొంగళి పురుగు. కానీ అది సమాధిని కట్టుకొని ఆ సమాధిలో ఉండిపోయి తర్వాత ఒక అందమైన రంగురంగుల రెక్కలతో సీతాకోక చిలుకగా బయటెగురుతోంది. ఆ గొంగళి పురుగుకు కొత్త దేహాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆ గొంగళి పురుగుకు కొత్త దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. గింజకు శరీరాన్ని ఇచ్చిన దేవుడే గొంగళి పురుగుకి ఏమిచ్చాడు? శరీరాన్ని, కొత్త దేహాన్ని ఇచ్చాడు. అంటే నువ్వు గొంగళి పురుగు కంటే తీసిపోయావా? ఆ గింజ నువ్వు తినేదేగా, గోధుమ నువ్వు తింటావు, వరి నువ్వు తింటావు, రకరకాలు తింటావు నువ్వు, ఎన్ని రకాల గింజలు తింటాం మనం. మనం తినే గింజలకే మరో దేహం ఉన్నప్పుడు గింజలు తినే ఓ మనిషి నీకు లేదా? నీ కళ్ళ ముందున్న పురుగుకే మరో దేహం ఉన్నప్పుడు ఓ మనిషి, పురుగు కంటే శ్రేష్ఠుడైన ఓ మనిషి నీకు మరో దేహం లేదా? ఈ జీవితంతోనే నువ్వు ముగిసిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు?
ఈ జీవితం తర్వాత మరో జీవితం ప్రారంభం కాబోతుందని నీకు ఎందుకు అర్థం కావట్లేదు? కేవలం ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవితం మాత్రమే జీవితం అనుకుంటే నీకంటే అవివేకి ప్రపంచంలో ఎవడు ఉండడు. 60-70 సంవత్సరాల జీవితంతో నీ చరిత్ర ముగిసిపోయేది కాదు. అక్కడతో నీ విశ్వాసం ఆగిపోకూడదు. నీ విశ్వాసం చాలా గొప్పదిగా ఉండాలి. ఎంత గొప్పదిగా ఉండాలంటే మరణానంతరం కూడా నీకు జీవితం ఉంది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుగ్గా మారుతుంది. ఒక గోధుమ గింజ లేదా ఒక వరి గింజ భూమిలో పడి ఒక చక్కటి వెన్నుతో బయటకు వచ్చి ఒక మంచి మొక్కగా మారుతుంది. అది ఏ గింజ అయినా సరే అది ఒక మరో మొక్కను తనలో దాచుకుంది. ఒక గింజలో మహావృక్షమే దాగుంది. మర్రి విత్తనం ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందండి మర్రి విత్తనం? చిన్నది, చాలా చిన్నది, చాలా చిన్నదండి మర్రి విత్తనం. ఆ మర్రి విత్తనంలో నుండి ఎంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఎంత పెద్ద మర్రి చెట్టు! కొన్ని కొన్ని చోట్ల మర్రి చెట్లు ఉంటాయి అసలు ఈ బిల్డింగ్ కంటే పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. అంత పెద్ద మర్రి చెట్టు ఎందులో దాగుంది? ఒక మర్రి గింజలో దాగుంది. ఇది సైన్స్. ఇది అంత పెద్ద మర్రి చెట్టు దేవుడు ఒక మర్రి గింజలో దాచి ఉంచాడు. పూర్వం అట మన చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరలు తయారు చేసేవారట. అగ్గిపెట్టెలో పెట్టేవారట చీరను తీసుకెళ్ళి. విచిత్రం కదా, ఇంత పెద్ద చీర ఇంత చిన్న అగ్గిపెట్టెలో ఎలా పట్టిందబ్బా అని చాలామంది ఆశ్చర్యపోయేవారట. అది గ్రేట్ టెక్నాలజీ అని చెప్పారు. నిజమే, అదే గ్రేట్ టెక్నాలజీ అయితే మరి అంత పెద్ద మర్రి చెట్టు చిన్న గింజలో దేవుడు పెట్టాడు, ఇది గ్రేట్ టెక్నాలజీ కదా? ఇది గ్రేట్ టెక్నాలజీ కదా? మీరే ఆలోచించండి, దాని అంతటినీ ఎంత కుదించేశాడు, ఎంత మినిమైజ్ చేశాడు, దాన్ని ఎంత మినిమైజ్ చేశాడండి, ఎంత మినిమైజ్ చేశాడు. ఒక చిన్న గింజలోనికి దాన్ని ఇమిడ్చి పడేశాడు. ఇప్పుడు ఆ గింజ భూమిలో పడిన తర్వాత ఒక విస్తారమైన మహావృక్షంగా మారిపోయింది, మర్రి వృక్షంగా మారిపోయింది. ఒక చెట్టుకి ఇంత భవిష్యత్తు ఉన్నప్పుడు నీకు నాకు భవిష్యత్తు ఉండదా? సో అది నీకు నాకు చెప్పడం కోసమే యేసుక్రీస్తు మృత్యుంజయుడే మూడవ దినాన్ని తిరిగి లేచాడు. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో విశ్వాసమే లేదు. చనిపోయాడు. ఏంటి చనిపోతే మరలా తిరిగి వస్తాడు? పౌలు గారు వాదిస్తున్నారు, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ మరలా బ్రతికింపబడదు కదా, మృతులకు పునరుద్ధానం ఉంది, ఇది సత్యం. మృతులకేముంది? పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు ఎలాగైతే మృత్యుంజయుడే తిరిగి లేచి రాజుగా పరలోకంలో సింహాసనం ముందు కూర్చున్నాడో, ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది, పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. అదేవిధంగా నువ్వు కూడా మృత్యువు తర్వాత నీ ఆత్మ పరదయసులోనికి వెళ్ళి నెమ్మది పొందుతుంది, నెమ్మది పొందుతుంది. ప్రభువు మరలా తన ఆగమన ప్రకాశంలో మరలా వచ్చినప్పుడు అందరికీ కూడా మృతులకు పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ మృతుల పునరుద్ధానంలో మరలా మనం దేహాల్ని పొందుకోబోతున్నాం. ఇక చివరిగా ఒక అద్భుతమైన వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఏ నివాసము? ఇక్కడ మన అనగా ఆత్మలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? మన అనగా దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఆత్మను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ గుడారము అనగా దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? శరీరమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూడాలి. భూమి మీద మన గుడారమైన అంటే ఆత్మకు గుడారముగా దేవుడు వేసిన, ఆత్మకు గుడారముగా దేవుడు వేసిన దేహము లేదా శరీరము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ నివాసం అంటే ఆత్మకు గుడారమే దేహం. ఈరోజు మన అందరం కూడా గుడారాల్లో ఉన్నాం. ఒకరోజు ఈ గుడారంలో నుంచి ఏం చేస్తాం? బయటకు వచ్చేస్తాం. అదే మన డెత్, అదే మన మరణం. ఆ తర్వాత ఈ గుడారాన్ని తీసుకెళ్ళిపోతారు. ఆత్మలుగా మనం మాత్రం దేవుని వద్దకు వెళ్ళిపోతాం. దేవుని వద్దకు అనగానే అర్థం డైరెక్ట్ పరలోకానికి పోతామని కాదు, పరదేశికి వెళ్తాం. అది కూడా దేవుని పరిధిలోనిదే. పరదేశం ఎవరి పరిధిలో ఉంది కదా? దేవుని వద్దకు అంటే పరదేశికి వెళ్తాం. ఆ తర్వాత మృతుల పునరుద్ధానంలో మనలందరినీ దేవుడు నిత్య జీవితానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఇది బైబిల్ విశ్వాసం. అదే ఇక్కడ పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే, భూమి మీద మన గుడారమైన
ఈ నివాసము శిథిలమైపోయినను. నేను ఈ విషయాన్ని కూడా పాటలో రాశాను, చాలా చక్కగా కుదించి రాశాను. ఈ శిథిలమైపోయినను చేతి పని కాక, మన చేతి మానవుని చేతి పని కాక, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం మీరు మీకు మనకు ఉందండి విశ్వాసం. ఏమంటే చాలామంది క్రైస్తవ విశ్వాసాలను చూస్తే ఎందుకో బాధగా ఉంటుందండి. వాళ్ళని చూస్తే సంవత్సరం అంతా చర్చికి వెళ్తారు, సంవత్సరం అంతా ప్రార్థనలు చేస్తారు. రేపు డిసెంబర్ 31 వచ్చిందంటే వాగ్దానాల పేరుతో అన్ని వచనాలు రాసుకుంటారు. వాగ్దానాల పేరుతో వాళ్ళకి కావాల్సిన వచనాలు ఏరుకుంటారు, ఎక్కడెక్కడ ఉన్నాయో ఏరుకుంటారు. ఏరుకుని వాళ్ళకి అనుకూలంగా ఉన్నవన్నీ రాసేసుకుంటారు, 15 రూపాయలకు 20 రూపాయలకు అమ్మేసుకుంటారు. కొనేసుకునే అందులో పెట్టేసుకుని ప్రార్థన చేసుకుంటా ఉంటారు, ఇంక అంతే. నీకేమొచ్చింది అక్క? నాకు ఇదక్క. నీకేంటక్క? నాకు ఇదక్క. ఒకళ్ళొకరు చూపించుకుని సంబరపడిపోతుంటారు. ఈ సంవత్సరం అంతా దీన్ని అక్కడే పెట్టుకుని ప్రార్థన చేయాలట, ఇంక దానికోసమే. ఇంకా ఒకటేనట, ఇంకేమొద్దట, సంవత్సరం అంతా ఒకటే, ఇది నెరవేర్చు నెరవేర్చు. ఇప్పుడు దేవుడు నీకు నిజంగా వాగ్దానం చేస్తే మళ్ళీ నెరవేర్చమని మళ్ళీ అడగడం ఏంటి? వింతగా లేదు ఇది. అదే రెండు బుర్రలా, ఒకటే బుర్రకాయ. ఇప్పుడు వాగ్దానం అని ఎలా తీసుకున్నావు నువ్వు? ఎవరిచ్చారని తీసుకున్నావు? దేవుడు వాగ్దానం చేశారంటే మళ్ళీ ఆయన అడగాల? ఇంకా వాగ్దానం చేసిన వాడు అద్ది, వాగ్దానం చేసిన వాడు నీలాంటోడు కాడు. ఎవరైనా నమ్మదగిన వాడు. నువ్వు ఆయన దగ్గర 15 రూపాయలు పెట్టి వాగ్దానం కొన్నావా? 20 రూపాయలు పెట్టుకున్నావా? దేవుడి దగ్గరే, దేవుడి దగ్గర వాగ్దానాన్ని కొనేంత రేంజ్ వచ్చింది నీకు. సూపర్ నువ్వు. దేవుని వాగ్దానాన్ని ఏం చేసే రేంజ్కి ఎదిగిపోయావు? ఏం చేసే రేంజ్కి ఎదిగిపోయావు నువ్వు? బో కొనేసే రేంజ్కి ఎదిగిపోయావు. చూసావా? వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. దట్స్ ఆల్. దేవుని వాగ్దానాన్ని నువ్వు కొనేస్తావా? నీ తుచ్చమైన డబ్బుతో కొనగలవా? ఎవరైనా కొన్నారు అసలు బైబిల్లో? అసలు దేవుని వాగ్దాన్ని కొనగలిగే స్థాయి ఈ ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతుడికైనా ఉందంటారు? అసలు ఉందా? నేను ఎప్పుడు చెప్తుంటాను నా సువార్తలో, పరలోకాన్ని కొనగలిగే శక్తి ఎవరికైనా ఉంటే, అందులో నంబర్ 1 బిలియనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నిలబెట్టండి, నిలబెట్టండి. కోట్లలో ఉన్నాయి, కోట్లల్లో, కోట్లండి వాళ్ళ ఆస్తి. ఒక బిల్గేట్స్ ఆస్తి కోట్లు, ఒక శాంసంగ్ కూడా ఆస్తి కోట్లు, కోట్లు బిలియన్స్లో ఉంది. ఒక యాపిల్ ప్రొడక్ట్స్ కోట్లు కంపెనీ. ఇలా బిలియనర్స్ ఉన్నారు ప్రపంచంలో, మిలియనర్స్ ఉన్నారు. ఎవ్వరూ పరలోకాన్ని కొనలేరు. వాళ్ళ కోట్లన్నీ వదిలేసి మట్టిలోకి వెళ్ళిపోతారు, మనలాగే మనలాగే వెళ్ళిపోతారు. అలాంటిది దేవుని వాగ్దానాన్ని ఎంత పెట్టుకునేసావు? నేను ఈ విషయాలు చెప్తే చాలామందికి నొప్పిగా ఉంటుంది, కానీ నేను చెప్పాలి తప్పదు. టైం చూసి కొడుతున్నాడు చూసారు అనుకుంటారు కొంతమంది ఏమో. అనుకుంటే అనుకోండి, దేవుని వాగ్దానాన్ని కొనేంత స్థాయికి నువ్వు ఎదిగిపోయావంటే నీ మూఢత్వం, నీ పైశాచికత్వం, వాడెవడాడు మొన్న వారం మాట్లాడుకున్నాం గారడీసీమోను, అలాంటి పరిస్థితులు ఉన్నావన్నమాట. ఆ గారడీసీమోను అలాగే ఏం చేశాడట? డబ్బు పట్టుకుని వెళ్ళి పెట్టాడట, ఈ వరమును నాకు ఇయ్యుము, మీకు కావలసినంత ఇస్తా అన్నాడట. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీలో చేదైన పైత్యం, రోగం ఉందరా నీకు? ఏదో పెద్ద జబ్బు వచ్చింది, నీకు ఏదైనా చేదైన పైత్యం ఉంది నీలో, సెట్ చేసుకో పోతావు అన్నాడు అంతే పేతురు గారు. జాగ్రత్త, లేదంటే పోతావు గారడి సీమోను అన్నాడు. మనలో కూడా అలాంటి చేదైన పైత్యమే. ఒక వాగ్దానం రాసేసుకున్నావా, దాన్ని మళ్ళీ కొనేసావా? అది వాగ్దానం అని చెప్పావా? మళ్ళీ దాని గురించే ఆయన అడుగుతున్నావా? సంవత్సరం అంతా ఆయనే ఇస్తే మళ్ళీ నువ్వు అడగాలి? అసలు అది నీకు నచ్చినట్టు ఏది పెడితే అది నీకు అనుకూలంగా ఉన్నది రాసుకుంటావా? నా దగ్గరికి తీసుకురా, నేను రాస్తాను. నా దగ్గర తీసుకురా, నాకు, నేను బైబిల్లో రాస్తాను, అందంగా తీస్తాను. ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు, నీ ప్రాణము ఓదార్పు పొంద నొల్లకై ఉన్నది. రాయినా, ఇన్నున్నాయి ఇలాంటివి నా దగ్గర. అబ్బే అలాంటి వద్దు బాబు, నీ దగ్గర తీసుకురా మేము.
అసలు వాగ్దానం ఏదో, వాగ్దానం కానిదేదో, బైబిల్లో ఏముందో, దాని అర్థం ఏంటో, అది ఎవరికి చెప్పబడిందో, మనకేం చెప్పబడ్డాయి, పితరులకు ఏం చెప్పబడ్డాయి, ప్రవక్తలకు ఏం చెప్పబడ్డాయి, ఎవరికి ఏది చెప్పబడిందో మనకు అనవసరం. రాసేసుకోవడమే, రాసేసుకో నీ ఇష్టం. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను రాసేసుకో. మరెంత మరి అప్పుడు మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి, డాడీ చూడు నాకు ఎంత మంచి వాగ్దానం వచ్చిందో చూడు డాడీ అను, ఒక్క తొందర అంతటప్పుడు అది వదిలిపోద్ది. రాసేసుకోవడం ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినట్టు, అది నీదా, అది ఎవరిది, అది ఆ సెన్స్ ఉండాలి, ఆ సెన్స్ ఉండాలి. మనకు బుర్ర పనిచేయాలి, ఇది ఎవరిది, మరీ గారిది, మంద కాదు, ఇంకెవరికి పనిచేయదు అది, ఆవిడ ఒక్కరికే పనిచేస్తుంది, ఇంకెవ్వరికి పనిచేయదు. లేదా రాసేసుకో, నువ్వు కూడా నువ్వు రాసేసుకో, నీ కొరకు ఒక వాడ సిద్ధము చేసుకున్నాము, రేపు నుంచి మొదలెట్టు చెక్కలు తెచ్చుకొని ఏ గోదావరి రోడ్డుకి వెళ్ళిపోయి రాజమండ్రిలో మొదలుపెట్టు. ఆవిడ నువ్వు ఎన్ని సంవత్సరాలు కడతావో కట్టు, ఓ పురుగు రాదు పుట్ర రాదు, నువ్వే అందులో పడి దొల్లాలి, అందులోనే రావాలి, జలప్రళయం రాదు. సో ఇది ఎలా ఉందంటారండి, రోజు క్రిస్టియానిటీని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంక అంతే, అన్నీ మావే, రాసేసుకోవడమే రాసేసుకోవడమే. వాగ్దానాలు కొనేసే స్థాయికి ఎదిగిపోయారు మీరు, కానీ అవన్నీ కాదు. ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటంటే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అది పరలోకమందు ఉన్నది, దానినట చూడండి, మనము దిగంబరులముగా కాక, వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. గొప్ప విశ్వాసం ప్రియులారా, ఇది విడిచిపెట్టకండి. మన దగ్గరున్న ఏ ఆస్తి అంతస్తు ఈ భాగ్యాన్ని మనకి ఇవ్వలేదు. మనం మట్టిలోకి వెళ్ళిపోతాం, మట్టిలో నుండి మరలా మన దేహం పునరుత్థానం చెందబోతుంది. ఇది సత్యం, ఇది సత్యం. అందుకే యోసేపు ఆ విశ్వాసంతోనే, నన్ను ఐగుప్తులో వదిలేకండి, నా ఎముకలు తీసుకెళ్ళిపోయి నా పితరుల దగ్గర పెట్టేయండి అంటాడు. ఎందుకు, పునరుత్థానంలో నేను అక్కడి నుంచే వారితో పాటే వస్తానని ఆశ, ఆశ అండి. అరిమత యోసేపు ముందుగా ఎందుకు సమాధి తలపించుకున్నాడు, ఎక్కడైనా చూశారండి మీరు ముందుగా సమాధి తలపించుకున్న వాళ్ళని, ఎదు తలపించుకున్నాడు, విశ్వాసం. సమాధి స్థిరమైనదన్న భావంలో భక్తులు బతికారు, మనమేమో డూప్లెక్స్ హౌసే స్థిరమైంది అన్నట్టు మనం బతుకుతాం, అంతేనా? ఎప్పుడైనా సమాధికి ప్లాన్ చేస్తామన్నారనుకో మీరు ఒప్పుకుంటారా ఇంట్లో వాళ్ళు? ఏరా దరిద్రుడ స్వభవాన్ని హాయిగా ఉంటే, అందంగా ఉంటే నన్ను పోవాలని కోరుకుంటారా నువ్వు అంటారనరా, అంటారనరా, ఖచ్చితంగా అంటారు. అలాగదమ్మా అరిమత యోసేపు మరి చేయించుకున్నాడు కదా, నీకు కూడా సమాధి కట్టిద్దాం అనుకుంటున్నాను అనుకోండి, గొడవలు అయిపోతాయి ఇంట్లో. మనకు ఆ స్థాయి విశ్వాసం లేదు, ఆ స్థాయి విశ్వాసం మనకు రాలేదండి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, మనము దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకుని వారముగా మహిమ దేహంతో కనబడతామట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ వస్త్రం వేసుకున్నాడో ఇక ఎవరికి తెలీదు. మారు రూపము గలవాడే కనబడతాడు అమ్మాయి మార్గంలో, మారు రూపం అంటే ఆ మహిమ దేహం ఎలా అయినా మారగలదు. అందరూ తలుపులు వేసుకుని లోపల ఉంటారట, యేసుక్రీస్తు ప్రభు వారు నేరుగా లోపలికి వచ్చేశారు, తలుపు తీయమని కూడా అడగలేదు. అంటే గోడలో నుండి, అంటే ఒక ఘన పదార్థం ఆ దేహాన్ని ఆపలేదన్నమాట, వచ్చేస్తుందన్నమాట లోపలికి. అందులో కొంతమంది ఏమో హడలెత్తిపోతారు, బాబోయ్ భూతమేమో అనుకొని, కానీ ఆయన చెప్తాడు ఇది మహిమ దేహం అని. ఆయన మహిమ దేహంతో వచ్చాడు, పునరుద్ధాన దేహం అది. మృత్యుంజయుడి పునరుద్ధాన దేహంతో ప్రత్యక్షమయ్యాడు, మామూలు రక్తమాంసాలతో కాదు. చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము. దీనికి నువ్వేం రాసుకోక్కర్లేదు, పేపర్ మీద రాసుకోక్కర్లేదు, చీటీలేసి తీసుకోక్కర్లేదు, కొనుక్కోక్కర్లేదు. ఈ వాగ్దానం నీకు ఫ్రీ. కానీ ఇది మనం నమ్మం కదా, మనకి వద్దండి మాకు బాగాలేదండి ఇది, మరి మాకేం కావాలి, నా పిండి పిసికే తొట్టే, నా నూనె బుడ్డే, అది నీది కాదు, అది నీది కాదు, రాసుకోకు, మాకు అవి కావాలండి. చూడండి, పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు. అపేక్ష ఉందా మనకు, అపేక్ష అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అన్నాడండి. మూలుగుతున్నాడట ఇందులో ఉండి,
ఆత్మ మూలుగుతోందట. ఆత్మస్వరూపి అయిన వాడు ఇందులో ఉండి ఏం చేస్తున్నాడట? మూలుగుతున్నాడట. ఏమనంటే దానిని ధరించని అపేక్షించుచు. అది ఎక్కడి నుంచి రాబోతుంది? పరలోకం నుండి. ఎక్కడికి రాబోతుంది? దీని మీదికి రాబోతుంది. ఇది ఎక్కడ ఉండబోతుంది? మట్టిలోనికి వెళ్ళబోతుంది. మట్టిలో నుండి మృత్యుంజయుడవై మహిమ దేహంతో తిరిగి లేపబడే రోజు ఒకటి రాబోతుంది. దానికి నీకు ప్రత్యక్ష సాక్షి నువ్వు విత్తుతున్న గింజ. నువ్వు విత్తుతున్న గింజ నీ కళ్ళ ముందు కనబడుతున్న ఒక గొంగలి పురుగు ప్రత్యక్ష సాక్షి. మనం నమ్మాలి ప్రియులారా. ఇలాంటి విశ్వాసం ఉండాలి నీ దగ్గర. ఇలాంటి విశ్వాసం ఉండాలి. అందుకే యావత్ క్రైస్తవ సమాజానికి మీకు వీలైతే, ఎవరైనా మీ దృష్టిలో మోసపోతున్న వారు కనబడితే ఈ ప్రసంగం వారికి వినిపించండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మీరు ప్రేమిస్తున్న వారికి ఈ ప్రసంగం వినిపించండి. పల్లె పల్లె సువార్త ద్వారా సత్యాన్ని వ్యాపింపజేస్తున్న వాళ్ళు ఈ ప్రసంగాన్ని పబ్లిక్లో వినిపించండి. క్రైస్తవులకు ముఖ్యంగా వినిపించండి. ఎందుకంటే వాళ్ళ విశ్వాస జీవితాన్ని బాగు చేయవలసినటువంటి అవసరత మనందరి మీద ఉంది. నాకు మీలో చాలామంది ఇలాంటి విశ్వాసం మాకు లేదు అన్నప్పుడే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి ఆరాధనకి. వాళ్ళకు కూడా ఇలాంటి బోధలు జరగట్లా. ఎక్కువ శాతం బోధలు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మెప్పించేవి, తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేవి. ఎక్కువ శాతం మనకు కూడా ఎలాంటి బోధలు ఇష్టం అంటే తాత్కాలిక ఉపశమనం కలిగించే బోధలే ఇష్టం. మనం టాబ్లెట్ వేసుకున్న వెంటనే ఏం తగ్గిపోవాలి? రోగం తగ్గిపోవాలి. అలాంటి టాబ్లెట్ అయితే మనకు ఎంత ఇష్టమో కదా. వాసన చూసిన వెంటనే జలుబు పోయింది అనుకోండి, వాహ్ అంటాం. నోట్లో వేసుకున్న వెంటనే ఫీవర్ ఎగిరిపోయింది అనుకోండి, అబ్బా అంటాం. అలా తాత్కాలిక ఉపశమనం కావాలి మనకు కూడా. ఆ తాత్కాలిక ఉపశమనంతో కూడిన బోధలు ఎలా ఉంటాయంటే అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఉద్యోగం లేదా, వ్యాపారం బాగోలేదా, విదేశాలకు వెళదామనుకుంటున్నావా, ఫ్లైట్ టికెట్ దొరకలేదా, వీసా రాలేదా, జీతం పెరగట్లేదా, గవర్నమెంట్ జాబ్ రాలేదా, సెక్రటేరియట్ పోస్ట్కి పెడితే నీకు రాలేదా పాపం, వాలంటరీ పోస్ట్కి పెడితే నీకు ఇవ్వనన్నారా, చదివింది గుర్తుండట్లేదా, ప్రార్థన పెన్న కావాలా, ప్రార్థన గన్న కావాలా, ఇలాంటివి అడిగాం అనుకోండి మీకు ఎలా ఉంటుంది? ఆహా, ఈ బోధ ఎంత అద్భుతంగా ఉంది, మధురమైన బోధ, ఇది స్వచ్ఛమైన బోధట. ఈ స్వచ్ఛమైన బోధకి లక్షల మంది సబ్స్క్రైబర్లట. సిగ్గుపడాలండి. అవి స్వచ్ఛమైనవి కావు, తుచ్చమైనవి. మరి తుచ్చమైన అభిలాషలు అవి. స్వచ్ఛమైనది వాక్యంలో ఉంది. నెంబర్ వన్, క్రీస్తును విశ్వసించాలనుకుంటున్నావా? పాపక్షమాపణ కోసం విశ్వసించు. ఆయన పాపులనే పిలువ వచ్చాడు. ఆయన పాపులకు రక్షకుడు. చాలా స్పష్టంగా తిమోతి పత్రికలో చెప్తాడు, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది యూనై ఉన్నది. ఎంత స్పష్టంగా ఉంది. నెంబర్ వన్, పాపక్షమాపణ. నెంబర్ టూ, మృతుల పునరుద్ధానం. నెంబర్ త్రీ, ఆ మహిమ దేహంతో మనం పొందుకోబోయే నిత్య జీవితం. నిత్య జీవమును అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని యోహాను పత్రిక చాలా స్పష్టంగా చెప్తోంది. ఇంత స్వచ్ఛమైన వాక్యాన్ని మనం వదిలేసి ఎటుపోతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం? ఏది స్వచ్ఛమైన వాక్యం? పరలోభాలకు గురి చేసి స్వల్పమైన ఆనందాల కోసం, క్షణికమైన బాధల కోసం, క్షణికమైన సంతోషాల కోసం క్రీస్తుని చూపించటమా? ఏమండి, ముందే చెప్పేశాడండి ఆయన. ఎవరైతే ఆయనను విశ్వసించాలనుకుంటున్నారో, ఆయనను వెంబడించాలనుకుంటున్నారో ఆయనకు ముందే చెప్పేశాడు. ఏమనో తెలుసా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుంది, వేటి గురించి చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. మీరు అలా ఉండకూడదు నా పిల్లలారా. మీ విషయంలో నేను చూసుకుంటాను. అడవి పువ్వుల్ని ఇంత అందంగా అలంకరించాను, మిమ్మల్ని పట్టించుకోనా? ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాను, మిమ్మల్ని పట్టించుకోనా? ఆ వదిలేండి నాన్న, మీకు ఏ అక్కరగా ఉన్నాయో మీ తండ్రిగా నాకు ముందే తెలుసు. నేను మీకు అవన్నీ అరేంజ్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. మరి ఏం చేయాలి ప్రభు అంటే, మొదట నీతి వైపు చూడండి, మొదట రాజ్యాన్ని చూడండి, మొదట
పాపక్షమాపణ కోసం చూడండి, మొదట పునరుద్ధాన దేహం మీద విశ్వాసం ఉంచండి, మొదట నిత్య జీవితాన్ని విశ్వసించండి. ఇవి కావాలి మనకి ముఖ్యమైనవి. అంతేగాని రేపు ఉప్మా తింటాము, పెసరట్టు తింటాము, ఉప్మా పెసరట్టు కలిపి తింటాము అంటే అదేంటి అసలు? అది అదేం విశ్వాసం? అదేం విశ్వాసం చెప్పండి. అలాంటి వాటి కోసం ప్రభువు నమ్మని చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుంది? నీకు ఉప్మా కావాలా? ప్రభువు నమ్ము. పెసరట్టు ఉప్మా కావాలా? ప్రభువు నమ్ము. మా దగ్గరికి రా అంటే చీ కొడతావా కొట్టవా? ఇది కూడా అంతే మరి, ఇది కూడా అలాంటిదే. అందుకే వేలాదిగా ప్రజలు మోసపోతున్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదే. వాళ్ళని కాపాడాలి మీరందరూ ఏకమై. సత్యం ఇది నాయన అని చెప్పాలి. ప్రశ్నించండి, మీరు ఏ విశ్వాసంతో ఉన్నారు? మీ విశ్వాసం ఏంటి? అసలు క్రీస్తును ఏ విధంగా విశ్వసించావు? నీ పునాది ఏంటి? నీకు అసలు పునరుద్ధానం గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎంత స్పష్టంగా ఉంచుకోండి. తర్వాత మూడో వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసేయాలని కాదు. ఏది ఇది? ఇది తీసేయాలని కాదు. మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము. ఉందా మనకి విశ్వాసం? మరి ఆయన ఏ విశ్వాసం వలనైతే నడుచుకుంటున్నాడో మనం అదే విశ్వాసంతో నడుచుకోవాలా వద్దా? నడుచుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవులందరూ నడవట్లేదు. వారికి అసలు మృతులకు పునరుద్ధానం ఉందన్న విషయమే తెలియదండి. చాలామంది క్రైస్తవులకు తెలియదు. మా మట్టిలోనికి వెళ్ళిన తర్వాత మరలా మనం పునరుద్ధాన దేహంతో బయటకు వస్తాం ప్రభు రాకడలో అన్న నిరీక్షనే చాలామందికి లేదు. చనిపోతే ఇంకంతా అయిపోయింది. బతుకుండగా ఎంజాయ్ చేయాలి, బతుకుండగా అన్ని సంతోషాలు సుఖాలు అనుభవించి చచ్చిపోవాలి. ఇది చాలామంది ఆలోచన. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ 60 లేదా 70 ఏళ్ల జీవితంలో నీకేమివ్వాలో, నిన్ను ఎలా ఉంచాలో, నిన్ను ఏ స్థితిలోకి నడిపించాలో నేను చూసుకుంటాను. నువ్వు నిత్యత్వం గురించి ఆలోచించు,